హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్స్ రావణి. నేను మీకు చికెన్ని స్పైసీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను కేజీ చికెన్కి చెప్తున్నానండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటిని, అంటే బ్రౌన్ ఆనియన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి, మన బ్రౌన్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను, బాగా వాటిని శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల వెన్న పూస, 1 చిన్న కప్పు పెరుగు, మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు నేను వీటి అన్నిటినీ చికెన్లో వేసుకొని మ్యారినేట్ చేసుకుందామన్నమాట. పెరుగు, వెన్నపూస. వెన్నపూస ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి చికెన్ అనేది స్మెల్ రాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని వెన్నపూస యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఉప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ప్రస్తుతానికి, తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అల్లం చిన్నులపై పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్. ఇవి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని చేతితో బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ మ్యారినేట్ అవనిద్దాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, అది పక్కన పెట్టేసుకుందాం. అందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేద్దాము. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా వేయించుకుందాము. డ్రై రోస్ట్ అండి, ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దు. ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము. అందులోనే 1 చిన్న ఉల్లిపాయ అలాగే కొన్ని జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. వాటర్ యూస్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 పాన్ తీసుకొని అందులో నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా, ఆ పేస్ట్ వేసుకుందాము. ఈ పేస్ట్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటా వేయించుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని 1 మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఉడికించుకోండి. చూసారా, మనం వాటర్ ఏమీ పోయలేదండి, చికెన్లో నుంచి వచ్చిన వాటరే ఇవి. 10 నిమిషాల తర్వాత అందులో మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎంత కారం తింటారో చూసుకొని దానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి.
అలాగే నేను ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదా ఉప్పు, చూసి వేసుకోండి. ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కరివేపాకు మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. పోసుకున్న తర్వాత మళ్ళీ వీటిని బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ సరిపోయాయో లేవో చెక్ చేసుకుందాము. చాలకపోతే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నాకు ఉప్పు అనేది తగ్గింది కొంచెం, సో నేను ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసుకోండి మీ రుచికి సరిపడా సరిపోయిందో లేదో చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి మరొక 1/2 గంట ఉడికించుకుందాము. చివరిలో 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని 2 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మ్యారినేషన్ అవన్నీ చేసి పెట్టుకుంటాం కదా, వండుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. సో ఈ ప్రొసీజర్లో మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మీకు చాలా రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.